సూపర్ స్టార్ రజనీకాంత్ని తెరపైన చూసి చాలా కాలమే అయింది. ఎప్పుడో 2016లో కబాలి సినిమాలో కనిపించారు, కానీ ఆ సినిమా కూడా ఫ్లాప్ అయింది. శంకర్ దర్శకత్వంలో రోబో సీక్వెల్ గా 2.0 సినిమా చేస్తున్నాడు అని తెలియగానే ఫ్యాన్స్ ఎగిరి గంతేశారు. కానీ ఆ సినిమా ఇప్పట్లో రిలీజ్ అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. కనీసం కాలా సినిమా అయినా విడుదల చేస్తున్నారా అనంటే అది కూడా లేదు అని ఇప్పుడు కోలీవుడ్ కోడే కూస్తోంది. మొన్న మొన్నటిదాకా ఏప్రిల్ 27న కాలా సినిమా విడుదల ఖాయమంటూ చెప్పుకొచ్చారు. కానీ తాజా సమాచారం ప్రకారం కాలా సినిమా మరింత డిలే కావచ్చని టాక్. సినిమా విడుదలను దర్శక నిర్మాతలు మే నెల వరకు పోస్ట్ పోన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి కారణం తమిళ నిర్మాతలు చేస్తున్న నిరవధిక స్ట్రైక్. టీఎఫ్పీసీ వారు స్ట్రైక్ వల్ల విడుదలకు నోచుకొని కొన్ని సినిమాల కోసం కాలా విడుదలని పోస్ట్ పోన్ చేయమని అడిగారట. వాళ్ల మాటను అంగీకరించి కాలా సినిమాను ఇప్పట్లో విడుదల చేయటం లేదు అని చెప్పినట్టు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారం టాలీవుడ్లో చూసుకుంటే అసలు కాలా సినిమా 27నే వస్తోంది కాబట్టి మహేష్ భారత్ అను నేను 20నా, అలాగే అల్లు అర్జున్ నా పేరు సూర్య మే 4వ తేదీకి పోస్ట్ పోన్ అయ్యాయి. వారి డేట్లు మార్చుకున్నాక ఇప్పుడు కాలా మిస్ అయితే ఖచ్చితంగా అది మహేష్ సినిమాకు ప్లస్ ఏమో కానీ బన్నీకి మాత్రం పెద్దగా ప్లస్ ఏం కాదు. ఇలా కాలా డేటు తేడా పడితే మరోసారి టాలీవుడ్లో కార్చిచ్చురేగే ఛాన్స్ ఉందని ఇప్పటికే ఫిలిం నగర్లో పుకార్లు వినిపిస్తున్నాయి. కబాలి ఫేమ్ రంజిత్ కాలా సినిమాకు దర్శకత్వాన్ని వహిస్తున్నాడు. రజనీ అల్లుడు హీరో కమ్ ప్రొడ్యూసర్ ధనుష్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ల నుంచి చాలా ప్రముఖ యాక్టర్లు ఈ సినిమాలో నటిస్తుండడం విశేషం. మే వరకు విడుదలను వాయిదా వేశారు, కానీ తారీఖు మాత్రం ఇంకా ప్రకటించలేదు. Please subscribe. Hi, it's me, Purna. Please subscribe.